ఇక్కడ రెడ్ కలర్ గా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అయిన బటన్ ని, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ ని, అంతేకాకుండా పైన లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నా ప్రొచ్చేసి ఏ వీడియో కూడా మిస్ కారు. అలాగే నా యొక్క ప్రతి వీడియోని ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా మీ ప్రతి ఫ్రెండ్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ గైస్, ది మహేష్ హియర్, వెల్కమ్ టు ఛానల్ ఎడ్యుకేషన్ గురుజీ. ఫ్రెండ్స్, మన ఛానల్ ప్రతిరోజు డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్, అదేవిధంగా ఏపీ టీచర్ జాబ్ ఆస్పిరెంట్స్ కోసం ఎడ్యుకేషన్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం ఇవ్వడం జరుగుతుంది. సో ఆసక్తి ఉంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇప్పటికప్పుడు మీ నా యొక్క లేటెస్ట్ వీడియోస్ పొందుతారు. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ డిఈసీ 2017-19 బ్యాచ్కి ఒక ముఖ్యమైన సమాచారం. మీకు ప్రొవిజనల్ అడ్మిషన్ లెటర్ ఫేజ్ 1కి సంబంధించింది రావడం జరిగింది అధికారిక వెబ్సైట్లో. ఈ అప్డేట్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఆ లింక్ కనుక క్లిక్ చేసినట్టుగా మీరు అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు. అండ్ మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరిగింది. సో మీరు ఏం చేస్తారంటే అక్కడ డౌన్లోడ్ ప్రొవిజనల్ అడ్మిషన్ లెటర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా, మీ మొబైల్లో క్లిక్ చేసిన సరే డేటా అనేది రావడం జరుగుతుంది. మీరు దానిక క్లిక్ చేసినట్లయితే మీరు మీ యొక్క డైట్ సెట్, హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది అడగడం జరుగుతుంది. మీరు చూడొచ్చు. అలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. మీరు హాల్ టికెట్ నెంబరు అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఇచ్చి గోవాను క్లిక్ చేసినట్లయితే మీకు మీ యొక్క సీటుకి సంబంధించిన డేటా అనేది రావడం జరుగుతుంది. మీకు ఎక్కడే సీట్ వచ్చింది అది వస్తుంది. అదేవిధంగా మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఎక్కడ జరుగుతుంది, ఆ డేటా మొత్తం అంతా మీకు ఒక లెటర్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకేనా, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు యూజ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి గైస్. ఓకేనా, అదేవిధంగా పేమెంట్ గురించి కూడా ఈ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో అది కూడా మీరు చూసుకోండి, అమౌంట్ ఎంతెంత కట్టాలి అవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా, ఆహా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, చూసుకోండి. జాగ్రత్త, ఈ ఎటువంటి జాగ్రత్తలు వహించడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా, తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందనుకోండి. తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.